Hi, welcome to Business Weekend. స్టాక్ మార్కెట్ లో ఒక్కసారిగా ఆందోళన, ఇన్వెస్టర్లో గందరగోళం, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లోనూ ఏదో తెలియని భయం. గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ మార్కెట్ను వణికిస్తోంది. ఈ మధ్య సుమారు 6 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. నిఫ్టీ ఎక్కడ పరుగు ప్రారంభించిందో మళ్లీ అక్కడికి వచ్చి ఆగేట్టు కనిపిస్తోంది. ఇంతకీ ఈ పతనం ఇంకా ఎక్కడి వరకు కొనసాగుతోంది? ఏ స్టాక్స్, ఏ సెక్టర్ను ఎప్పుడు బెట్ చేయాలి? పోర్ట్ఫోలియోలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి? ప్రముఖ ఎర్నలిస్టులు ఏం చెప్తున్నారు చూడండి. రూపాయి రూపు కోల్పోతోంది, చమురు మంటలు మండుతున్నాయి. చైనా అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. దేశీయంగా గణాంకాలు నిరుత్సాహపరుస్తున్నాయి. మొత్తానికి ఇవన్నీ కలిసి స్టాక్ మార్కెట్ పై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో ఇంతకాలం నిఫ్టీ 12,000 పాయింట్లకు చేరుతుందని ఆలోచించిన ఇన్వెస్టర్లు, ట్రేడర్లంతా తెగ ఆందోళన పడిపోతున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి వచ్చిన లిక్విడిటీ సమస్య మరింత టెన్షన్ పుట్టిస్తోంది. బాండ్ మార్కెట్లలో నగదు కొరత రాబోతోందని DHFL ఉదంతాన్ని బట్టి అర్థమవుతోంది. గతంలో దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఇచ్చిన బాండ్లను తక్కువ ధరకు DSP మ్యూచువల్ ఫండ్ సంస్థ అమ్మేయడమే ఇందుకు అద్దం పడుతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. తక్కువ ధరకు అమ్మినా పెద్దగా కొనుగోలుదారులు లేకపోవడం వల్ల దివాన్ హౌసింగ్ షేర్లో అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణమైంది. కొద్ది రోజుల క్రితం ILFS సంస్థ తానిచ్చిన బాండ్లపై వడ్డీని చెల్లించలేక చేతులు ఎత్తేయడం కూడా ఇందుకు కలిసొచ్చింది. ఈ రెండు సంఘటనలు వెనువెంటనే జరగడంతో అటు NBFC, ఇటు హౌసింగ్ ఫైనాన్స్ సంస్థల స్టాక్స్ కుప్పకూలాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా దివాన్ హౌసింగ్ షేర్ ఒకే రోజు ఏకంగా 50%, ఇండియా బుల్స్ హౌసింగ్ 30% పతనమై ఇన్వెస్టర్లలో వణుకు పుట్టించాయి. ఇదే సమయంలో రాబోయే రోజుల్లో లిక్విడిటీ సమస్య ఎదుర్కానుండటంతో పాటు తక్కువ రేటుకు రుణం పొట్టకపోవచ్చనే అనుమానాలు NBFC సంస్థలైన బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎడ్విలైజ్, JM ఫైనాన్స్ వంటి స్టాక్స్ ను పడేశాయి. ఈ వినూత్నమైన పరిస్థితుల్ని ఆకలింపు చేసుకునేలోపే ఈ వారంలో సుమారు 1,200 పాయింట్లు కోల్పోయింది. ఒక్క శుక్రవారం రోజునే 1,000 పాయింట్లు పడి సుమారు 750 పాయింట్ల వరకు రికవర్ అయింది. దీంతో ఈ వారంలో 70కి పైగా స్టాక్స్ 52 వారాల కనిష్టానికి చేరాయి. మిడ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ వారం ఏకంగా 3%కి పైగా పతనమైంది. రాబోయే రోజుల్లో రియాలిటీ రంగ స్టాక్స్ లో కూడా ఒత్తిడి ఉండొచ్చనేది ఇండస్ట్రీ ఆందోళన. రుణాలు పొందేందుకు నిధుల లభ్యత, వడ్డీ రేట్ల ఆధారంగా ఉన్న వివిధ రంగాలకు మరికొద్ది కాలం పాటు ఇలాంటి గడ్డు స్థితి కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేదే ప్రధాన ప్రశ్న. ఈ వారం స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకులకి లోనవటం మనం చూసాం. ప్రధానంగా ఒక అంశం మార్కెట్ ని బాగా నిరాశపరిచింది, అదేంటంటే రూపాయి పతనం. ఇంట్రా వీక్ దాదాపు 72.99 పైసల వరకు రూపాయి పతనం అయ్యి తర్వాత కొంచెం మార్జినల్ రికవరీ రావటం చూసాం. బట్ దాంతోపాటు అనమాట ILFS ఇష్యూ ఏదైతే కనుక తెర మీదకి వచ్చిందో అది కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ని కొంగదీయటం మనం చూసాం. అండ్ ఓవరాల్గా బ్యాంక్ మర్జర్ ఇష్యూ ఏదైతే కనుక బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ వచ్చిందో దాంతో కూడా PSU బ్యాంక్స్లో చాలా ఒడిదొడుకులు రావటం కూడా మనం చూసాం. ఓవరాల్గా చూస్తే నిఫ్టీ టెక్నికల్గా 11,500 కంటే కిందకి రావటం చూసాం. టెక్నికల్లీ వీక్ అవుతోంది అని చెప్పేసి కూడా క్లియర్లీ మార్కెట్ అర్థం చేసుకోవాలి మనం. అండ్ బ్రాడర్ మార్కెట్ అంటే బి గ్రూప్లో కానీ ఇటు సైడ్ కౌంటర్స్లో కానీ యాక్టివిటీ కూడా బాగా తగ్గుతోంది. అండ్ మెయిన్ ఏ గ్రూప్ అండ్ నిఫ్టీ స్టాక్స్లో కూడా, సెన్సెక్స్ స్టాక్స్లో కూడా అనమాట మార్కెట్ చాలా స్టాక్స్ 100 డేస్ మూవింగ్ యావరేజ్ కిందకి రావటం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి టెక్నికల్లీ మార్కెట్లో స్ట్రాంగ్ వీక్నెస్ కనిపిస్తుంది. కాబట్టి ఎనీ ర్యాలీస్ వస్తే షార్ట్ టర్మ్ ర్యాలీస్, దాంట్లో వీక్ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వమని చెప్పేసి అని చెప్తాను. అండ్ మార్కెట్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఇక్కడి నుంచి కూడా నిఫ్టీ అనదర్ 600-700 పాయింట్స్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఓవరాల్ సడన్గా గత 2 వారాల నుంచి మనం చూస్తే కనుక అటు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ కూడా క్లౌడీగా అవటం చూసాం. ఎందుకంటే US ప్రభుత్వం చైనా పైన మళ్ళా $200 బిలియన్ దాకా అనమాట ఆంక్షలు, ట్రేడ్ బ్యారియర్స్ లెవీ చేయటం. అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్లో కరెన్సీ క్రైసిస్ పెరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక. అండ్ డొమెస్టిక్ మార్కెట్లో రూపాయి పతనం, అదేవిధంగా క్రూడ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి $79 వరకు వెళ్ళటం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే కనుక ఫండమెంటల్స్ వీక్ అవుతాయా, ఫిస్కల్ డెఫిసిట్ కూడా ఒక్కసారి ఓవర్షూట్ అవుతుందా అనేది కూడా అనుమానాలకు వస్తున్నాయి. కాబట్టి ద్రవ్యోల్బణం కూడా నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో ఎస్పెషల్లీ ఫ్యూయిల్కి సంబంధించిన ద్రవ్యోల్బణం షార్ప్గా పెరగచ్చు. కాబట్టి మార్కెట్స్ కూడా ఒక రేంజ్ బౌండ్ దగ్గర నుంచి వీక్ బయాస్ తోటి
కిందికి ట్రేడ్ అవుతాయి అని చెప్పేసి అని అంటున్నాను. రాబోయేది ఎన్నికల కాలం, అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు కూడా మెల్లగా ఎగబాకుతున్నాయి. ఇంతకాలం అన్ని కలిసొచ్చిన అంశాలే ఇప్పుడు విలన్ గా మారాయి. అందుకే క్యాపిటల్ ని కాపాడుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. అలానే ఆందోళన పడిపోయి నిరాశతో కుంగిపోసిన సమయమూ కాదు. డెట్ లేని కంపెనీలను ఎంచుకోవడం, ఎగుమతులపై ఆధారపడ్డ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, మంచి బ్రాండ్ ఉన్న సంస్థని పట్టుకోవడమే మన ముందున్న లక్ష్యం అనేది నిపుణుల సలహా. ఇక మీడియం టర్మ్ కోసం కార్బీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ స్పెషల్ రికమెండేషన్స్ ఇప్పుడు చూద్దాం. సో బికాస్ వాళ్ళకి ఆల్మోస్ట్ 5.4 దగ్గర ఎన్పిఎల్ లెవెల్స్ ఉన్నాయి అండ్ దే హావ్ లైక్ స్ట్రెంగ్త్ అండ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పుకోవచ్చు అండి. విజయ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ సేమ్ కోవలో వస్తుందండి, అదే కోవలో కనబడుతుంది. సో ఎన్పిఎల్ లెవెల్స్ లిమిటెడ్ గా కనబడతాయి, బట్ ద సేమ్ టైమ్ దేనా బ్యాంక్ హ్యాస్ లైక్ యూనో 11% ఎన్పిఎల్ లెవెల్స్ ఉన్నాయి, విచ్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అండి. సో వాళ్ళకి నెట్వర్క్ చూసుకున్నా కూడా నెగిటివ్ లో ఉంటుంది. సో ఈ ఉన్న ప్రైస్ పాయింట్ లో అటెంప్ట్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ నో అని చెప్తానండి. మేబీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ కెన్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా అని ట్రై చేయాలండి. ఎందుకంటే ఇంకా స్వాప్ రేషియో, ఈ షేర్ స్వాప్ రేషియో ఏది అనేది ఇంకా డిక్లేర్ అవ్వలేదండి. సో ఇలాంటి టైంలో తీసుకోవడం అనేది కొద్దిగా అన్సర్టనిటీని మనం ప్లే చేసినట్టు అవుతుంది. కొద్దిగా రిస్క్ అపిటైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు బ్యాంక్ ఆఫ్ బరోడా అని దే కెన్ ట్రై, బికాస్ ఎందుకంటే ఆల్మోస్ట్ 15% కరెక్షన్ లో కనబడుతుంది. ఇట్స్ లైక్ ఓవర్ రియాక్షన్ టు ఓవర్ రియాక్షన్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి దేనా బ్యాంక్ నెట్వర్క్ చూసుకున్నా కూడా 5,000 crores ఉంటుందండి. ఇక్కడ పడిపోవడం కూడా ఆల్మోస్ట్ 5,400 crores పడింది. అట్ ద సేమ్ టైమ్ విజయ బ్యాంక్ ఇస్ అ క్వాలిటీ బ్యాంక్, ఈ రెండు బ్యాంక్స్ కూడా కొద్దిగా అబ్జర్వ్ చేసుకుంటుందనే చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ 1 to 2 years డౌన్ ద లైన్ చూసుకుంటే బాగానే పాజిటివ్ గా కనబడుతుంది. అండ్ ఇది ఒక ఇండికేషన్ అని చెప్పుకోవచ్చు అండి, మనకి రిఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆర్బీఐ రిఫార్మ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే. ఎందుకంటే నెక్స్ట్ కూడా ఆంధ్ర బ్యాంక్, పిఎన్బి బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి లైవ్ నెట్ లో ఉన్నట్టు చిన్న ఫీలర్ ఒకటి మార్కెట్ లో కనబడుతుంది. సో దెర్ ఇస్ అ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అండి, మిక్స్ థింగ్స్ ఆఫ్ హ్యాపెనింగ్ అని చెప్పుకోవచ్చు డెఫినెట్లీ. సో రిఫార్మ్స్ కొద్దిగా మనకి ఫ్రంట్ ఫుట్ తీసుకున్నట్టు కనబడుతుంది. సో బ్యాంక్స్ అనేది కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండాలి ఏ ఎకానమీ అయినా కూడా. సో అదొక దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ కొద్దిగా వీక్ బ్యాంక్స్ ని 2 strong banks తో మెజర్ చేయడం అనేది గుడ్ డెసిషన్. కాకపోతే ఏంటంటే షార్ట్ టర్మ్ లో కొద్దిగా నెగిటివ్ గా ప్లే చేయబోతున్నాయండి, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు అండి, డెఫినెట్లీ ట్రై చేయాలి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మంచి వాల్యుయేషన్స్ లో కనబడుతుంది. అండ్ నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ వ్యూ కోసం డెఫినెట్లీ బై చేయొచ్చు. అండ్ మనకి మిగతా బ్యాంక్స్ గురించి కూడా యాక్టివిటీ కనబడుతుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సాలిడేషన్. కాకపోతే ఏంటంటే ఎస్బీఐ నుంచి యూ కాంట్ ఎక్స్పెక్ట్ మచ్ అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్సాలిడేషన్, బికాస్ ఎందుకంటే ఇట్ హస్ టేకెన్ అరౌండ్ 5 banks అండి ఇంక్లూడింగ్ భారత్ మహిళా బ్యాంక్. సో ఇదని చూసుకుంటే ఎస్బీఐ నుంచి మనం కొత్తగా కన్సాలిడేషన్ న్యూస్ ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే మిగతా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ నుంచి డెఫినెట్లీ ఎస్ అండి. సో 2 strong banks 1 weak bank. సో ఇలాంటి టైంలో వీక్ బ్యాంక్స్ లో బయింగ్ చేయొచ్చా అంటే డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే మనకి ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ షేర్ స్వాప్ రేషియో, అది ఇంకా అనౌన్స్ అవ్వలేదు. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ బీఓబీ విజయ బ్యాంక్ అండ్ దేనా బ్యాంక్ మర్జర్ లో కూడా అనౌన్స్ చేయలేదు. సో అది కొద్దిగా రిస్కీ అవుతుందండి. సో కాకపోతే ఏంటంటే యూ కెన్ ట్రై ద స్ట్రాంగర్ బ్యాంక్స్ అండి, యూ కెన్ ట్రై ద స్ట్రాంగర్ బ్యాంక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనో 2 years డౌన్ ద లైన్ వ్యూ. సో మనకి షార్ట్ టర్మ్ లో నెగిటివ్ కనబడినా మేబీ యావరేజ్ గా వాడుకోవచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మనం ఎకానమీ వైజ్ గా చూసుకుంటే ఐ మీన్ డాలర్ కొద్దిగా స్ట్రెంగ్తన్ అవుతూ వస్తుందండి, బికాస్ ఇట్స్ నాట్ దట్ యూనో ఎమర్జింగ్ మార్కెట్స్ వీక్ అవ్వడము, డాలర్ స్ట్రెంగ్తన్ అవుతుంది బికాస్ ఆఫ్ దేర్ ఇంటర్నల్ మాక్రో స్ట్రెంగ్తనింగ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా బిలో 4% వచ్చింది, వాళ్ళ ఎకానమీ కూడా 4% పెరిగిందండి లాస్ట్ హాఫ్ ఇయర్. అండ్ ఈ హాఫ్ ఇయర్ లో ఆల్మోస్ట్ 3% గ్రోత్ చూపిస్తున్నారు, డెఫినెట్లీ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది వాళ్ళ ఎకానమీ, దాంతోపాటు వరల్డ్ ఎకానమీ కూడా స్ట్రాంగ్ అవుతూ వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో కొద్దిగా ఫెడ్ కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ని తక్కువ చేసుకునే ప్రయత్నంలో ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ కోసం ఏదైతే బాండ్స్ ఇష్యూ చేశారో ఆ బ్యాలెన్స్ షీట్ ప్రెషర్ కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. సో రేట్ హైక్ కూడా నెక్స్ట్ వీక్ లో ఉండబోతుందండి ఫర్ ఫెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఐ థింక్ మన ఆర్బీఐ కూడా సేమ్ కోవలోకి వెళ్తుందండి, ఆల్మోస్ట్ రేట్ హైక్ అయితే ఇమినెంట్ అని కనబడుతుంది. సో మేబీ లైక్ 25 basis points ఈజ్ లైక్ కంపల్సరీ కనబడుతుంది, 50 basis points కూడా ఉండొచ్చు అని చెప్పేసి అనలిస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఓవర్ అండ్ అబౌ కొద్దిగా ట్రేడ్ వార్స్ లో మేనేజ్ ప్రెషర్ తప్ప ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ ట్రేడ్ కూడా ఐ మీన్ వరల్డ్ ఎకానమీ కూడా డీసెంట్లీ గ్రోత్ వస్తుందండి 2.5-2.6% లెవెల్స్ లో. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదైనా అటెంప్ట్ చేయొచ్చా అంటే దేర్ ఆర్ మెనీ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నా కూడా సందా టెక్నాలజీస్ లాంటి ఒక స్టాక్ కానివ్వండి, హ్యావెల్స్ లో మేబీ 2 price points లో ట్రై చేయొచ్చండి, బికాస్ కరెక్షన్స్ కి గురైందండి, 2 price points లో ట్రై చేయొచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా కొద్ది అట్రాక్టివ్ కనబడుతుంది నెక్స్ట్ 2 years డౌన్ ద లైన్ చూసుకుంటే. దాంతోపాటు ఆటో రంగానికి వస్తే మనం అశోక్ లేలాండ్ పదే చెప్తూ వస్తాం, దాంతోపాటు హీరో మోటార్స్ కూడా కొద్దిగా 4,000 ప్రైస్ టార్గెట్ తో యా డెఫినెట్లీ బయింగ్ ఆపర్చునిటీ కనబడుతుంది. అండ్ ఎస్ బ్యాంక్ కూడా ఈ రోజు జరిగిన కరెక్షన్ క్యారేజ్ అని చెప్పుకోవచ్చు అండి ఆల్మోస్ట్. కాకపోతే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్స్ ఎ గుడ్ స్టాక్ అండి, ఇదేంటంటే కొద్దిగా మేనేజ్మెంట్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి. సో స్టాక్ స్టీప్ కరెక్షన్స్ ఇక్కడ రావడం చూసాం. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఎవరి దగ్గర అయితే ఉన్నా వాళ్ళు యావరేజ్ గుడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ప్రైస్ పాయింట్ దట్ యూ వాంట్ టు ఎంటర్ అండి ఫర్ ఎస్ బ్యాంక్, ఇది ఒక ఆపర్చునిటీ లాగా చూసుకోవాలి అండ్ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు ఎస్ బ్యాంక్ అనేది నేను చెప్తాను. వచ్చే నెల 1 నుంచి బీఎస్సీ ఎన్ఎస్సీ లో కమోడిటీ డెరివేటివ్ ట్రేడింగ్ ప్రారంభం కానుంది.
ఇప్పటికే దీనికి సంబంధించి సెబీ నుంచి అనుమతులు లభించినట్టు బీఎస్సీ ఎన్ఎస్సీలు తెలియజేశాయి. మొదట మెటల్ వంటి వ్యవసాయేతర కమోడిటీల ట్రేడింగ్ ను ప్రారంభించనున్నట్టు, ఆ తర్వాత వ్యవసాయ ఉత్పత్తుల విభాగంలో కూడా అడుగు పెడతామని బీఎస్సీ ఎన్ఎస్సీలు తెలియజేశాయి. ఎన్ఎస్సీ ప్లాట్ఫామ్ పై జరిగే కమోడిటీ డెరివేటివ్స్ ట్రేడింగ్ కు సంబంధించి ఆర్డర్ల ఎగ్జిక్యూటివ్ సెటిల్మెంట్ ప్రక్రియ నిర్వహణ కోసం నేషనల్ సెక్యూరిటీస్ క్లియరెన్స్ కార్పొరేషన్ కు కూడా సెబీ అనుమతులు లభించాయి. ప్రస్తుతం బీఎస్సీ ఎన్ఎస్సీలో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్ల ట్రేడింగ్ మాత్రమే జరుగుతున్నాయి. మీ అభిమాన మార్కెట్ అనలిస్టులు త్వరలో మీ ముందుకు రాబోతున్నారు. హైదరాబాద్ లో మియాపూర్ లోని బొమ్మరిలు ఫంక్షన్ హాల్లో ఈ నెల 29-30 జరిగే టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్ లో మీరు ప్రత్యక్షంగా అనలిస్టులను కలిసే అవకాశం కల్పిస్తోంది TV5. ఈ వర్క్ షాప్ లో బేసిక్స్ నుంచి ఇప్పుడు అడ్వాన్స్డ్ థియరీస్ వరకు చాలా విశేషాలను మీకు అనలిస్టులు వివరించబోతున్నారు. ఈ ఫుల్ లెంగ్త్ టెక్నికల్ ఫండమెంటల్ వర్క్ షాప్ లో మీరు అనేక అంశాలను తెలుసుకోవచ్చు. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. దేశంలో మ్యూచువల్ ఫండ్స్ రంగం నానాటికి తీసుకట్టుగా మారుతోందా? ఫండ్ ఆర్గనైజర్లు ఇష్టరీతిన నిర్వహణ ఛార్జీలతో మదుపర్లను ఇబ్బంది పాలు చేస్తున్నారా? అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ సెబీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇన్వెస్టర్లకు పలు నిర్వహణ ఛార్జీల భారం తగ్గనుంది. మ్యూచువల్ ఫండ్స్ మీద టోటల్ ఎక్స్పెన్స్ రేషియో TER ను తగ్గిస్తున్నట్టు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ప్రకటించింది. దీనివల్ల ఇన్వెస్టర్లు ఫీజుల రూపంలో చెల్లించాల్సిన అదనపు భారం తగ్గుతుంది. నిర్వహణ రుసుములు, సర్వీస్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజుల వంటి పలు వ్యయాలను లెక్కించే TER ను సెబీ తగ్గించడాన్ని ఇన్వెస్టర్లు స్వాగతిస్తున్నారు. ప్రస్తుతం 1.75% ఉన్న TER రేషియోను సెబీ 1.05% తగ్గించింది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్లకు ఇది వర్తిస్తుంది. సెబీ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి వ్యయాలు మరింతగా తగ్గుతాయి. ఫలితంగా ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ మరింతగా పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అయితే డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం కమిషన్లు తగ్గొచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఏటీఎఫ్లపై కూడా పన్నును సెబీ 1% తగ్గించింది. ఈక్విటీ ఓరియంటెడ్ స్కీమ్స్ లో TER 1.25% మించకూడదని, ఇతర స్కీమ్స్ కు TER 1% కంటే ఎక్కువగా ఉండరాదని సెబీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూరనుంది. అంతేకాక మ్యూచువల్ ఫండ్లకు సంబంధించిన వివరాల వెల్లడి నిబంధనలను కూడా సరళీకరించింది. ఫండ్స్ నికర ఆస్తుల విలువ, యూనిట్ల అమ్మకాలు, విలువలను వార్తాపత్రికల్లో ప్రచురించడం, ఈమెయిల్స్ లేని ఇన్వెస్టర్లకు వార్షిక నివేదికను భౌతిక రూపంలో వారి చిరునామాలకు పంపించడం వంటి చర్యలను నిలిపివేసింది. వీటికి బదులుగా ఈ వివరాలన్నింటినీ అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండస్ట్రీ వెబ్సైట్ లోను, ఆయా మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వెబ్సైట్లలోనూ ఉంచాలని సెబీ ఆదేశించింది. ఏది ఏమైనా సెబీ నిర్ణయం ఖచ్చితంగా మదుపర్లకు ఆనందం కలిగించేదే. గతంలో మ్యూచువల్ ఫండ్స్ లో రిస్కీ ఫ్యాక్టర్ల వల్ల తొందరగా వీటివైపు మొగ్గు చూపేవారు కాదు. నిర్వహణ ఫీజులు, రిజిస్ట్రేషన్ ఫీజులంటూ ఫండ్ ఆర్గనైజర్ల కొర్రీలకు సెబీ నిర్ణయంతో చెక్ పడినట్టే. ఇక లాభాల బాటలో మ్యూచువల్ ఫండ్స్ తీసుకున్న వారు పయనిస్తారని ఆశిద్దాం. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి త్రైమాసికానికి ఒకసారి ఈ వడ్డీ రేట్లలో మార్పులు చేర్పులుంటాయి. మూడో త్రైమాసికానికి గాను పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లపై వడ్డీ రేట్ను 0.40% పెరిగింది. రీటైల్ బాండ్ల ద్వారా రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రజల నుంచి 500 కోట్ల రూపాయల నిధులను సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 100 రూపాయల ముఖ విలువ కలిగిన ఈ బాండ్లను ఒకే విడతలో గాని లేదా 2-3 విడతల్లో విడుదల చేసి ఈ నిధులను CRDA సమీకరించనుంది. అమరావతి బాండ్లో ఇన్వెస్ట్ చేసే వారికి 10.32% వడ్డీ ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీటైల్ బాండ్లకు కూడా అంతే మొత్తాన్ని చెల్లించనుంది. అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసుకుని నవంబర్ నెలాఖరికి బాండ్లు విడుదల చేస్తామని అధికార వర్గాలు తెలియజేశాయి. ఎస్ బ్యాంక్ MD CEOగా రానా కపూర్ వచ్చే జనవరి 31 వరకు కొనసాగనున్నారు. ఈ మేరకు RBI నుంచి తమకు అనుమతి లభించిందని ఎస్ బ్యాంక్ వెల్లడించింది.
ఈ ఏడాదిలో జూన్లో జరిగిన వాటాదారుల సమావేశంలో రానా కపూర్ పదవీ కాలాన్ని మరో మూడేళ్లు పొడిగించేందుకు ఆమోదం లభించింది. అయితే ఆర్బీఐ మాత్రం 5 నెలలు మాత్రమే పొడిగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయన్ను కొనసాగించొచ్చని ఆర్బీఐ తెలియజేసింది. ఇక ఈ అంశంపై భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ఈ నెల 25న డైరెక్టర్ల బోర్డు సమావేశం కానుందని ఎస్ బ్యాంక్ వెల్లడించింది. వచ్చే నెల 22న ప్రారంభమయ్యే ఫిన్టెక్ ఫెస్టివల్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏపీ సీఎం ఐటీ అడ్వైజర్ జేఏ చౌదరి నేతృత్వంలోని బృందం అమెరికాలోని వివిధ రంగాల నిపుణులను కలిసింది. కాలిఫోర్నియాలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి వివిధ సంస్థలకు చెందిన దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈరోజు కాలిఫోర్నియా స్టేట్లో మన ఫిన్టెక్ వ్యాలీ విశాఖపట్నం ఈవెంటు, దీనికి దాదాపు 300 మందికి పైన అటెండ్ అయ్యారు CXO రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి. అది కాకోకుండా దాదాపు 32 స్టార్టప్ కంపెనీస్ ఈరోజు $1 మిలియన్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. అందులో వేరియస్ సెక్టర్స్, అగ్రికల్చరు, తర్వాత ఫిన్టెక్, ఇన్సూరెన్స్ ఇలాంటి కంపెనీస్ అన్నింటిలో కూడా చాలా కంపెనీస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్స్, హెల్త్ కేర్లో బ్లాక్ చైన్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి ఇలాంటి కంపెనీస్ అంతా కూడా ఈరోజు పార్టిసిపేట్ చేశారు. సో ఈ వచ్చిన కంపెనీస్ అన్నింటిలో కొంతమందిని సెలెక్ట్ చేసి మన విశాఖపట్నం వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్కి ఫైనల్ డెమో డేకి 25 అక్టోబర్ వీళ్ళందరినీ పిలిపిస్తాము. అక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి కంపెనీకి కూడా 7 లక్ష రూపీస్ ఇండియన్ రూపీస్లో ప్రైజ్ మనీ ఉంటుంది వచ్చిన 25 ఈచ్ కంపెనీకి. దానితోపాటు ఈ 3 సెక్టర్స్లో ఈచ్ సెక్టర్కి 2 ప్రైజులు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి $150,000 అంటే దాదాపు 1 crore ఫస్ట్ ప్రైజు. సెకండ్ ప్రైజ్ వచ్చి 70 lakhs. ఈ ఫైనల్ డెమో డే రోజు అంటే 25 అక్టోబర్ ఈవినింగ్ ఈ ప్రైజెస్ అని ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని కన్సల్టేషన్ ప్రైజులు కూడా ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము. అది $1 మిలియన్ కాంపిటీషన్కి స్పందన విపరీతమైన స్పందన వచ్చింది. చాలా కంపెనీస్ అసలు విశాఖపట్నం అంటే ఎక్కడుంది, వైజాగ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈ వచ్చేవాళ్ళు విశాఖపట్నము, తర్వాత ఫిన్టెక్ వ్యాలీ ఎకో సిస్టమ్ ఏ విధంగా వస్తుంది. చాలామంది దే ఆర్ ఆల్సో షోయింగ్ ఇంట్రెస్ట్ టు కమ్ టు విశాఖపట్నం టు సెటప్ దేర్ ఆపరేషన్. ఐ థింక్ ఈ నార్త్ అమెరికా ట్రిప్ ఫర్ $1 మిలియన్ ఛాలెంజ్ కాంపిటీషను, తర్వాత సీక్స్ రౌండ్ టేబుల్ యాక్టివిటీస్, ఇట్ ఈస్ బ్రాట్ లాట్ ఆఫ్ విజిబిలిటీ ఫర్ ఫిన్టెక్ వ్యాలీ వైజాగ్ అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ ది వైజాగ్ ఫిన్టెక్ ఫెస్టివల్. హోప్ఫుల్లీ some of them will be also getting the awards. So viewers, idi ivaldi business wicket maro episode lo malli kaludam. Until then, keep watching TV5.